హాయ్ ఫ్రెండ్స్, నేను కరెంటర్స్ ఫ్యాకల్టీ నందగోపాల్ రాయల. ఓకే, మనం ప్రతిరోజు కూడా వ్యూమా డైరీ తరపు నుంచి కూడా క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే వ్యూమా డైరీలో రీసెంట్గా కరెంటర్స్ సంబంధించి కూడా మంచి స్పందన రావడం జరిగింది. అయితే అలాగే ఆర్థమెటిక్ సంబంధించి కూడా చాలామంది అభ్యర్థులు, మరి ఆర్థమెటిక్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్, మేము ఏ విధంగా నేర్చుకోవాలి అని వాళ్ళందరూ కూడా మరి మన యొక్క సంస్థకి కాల్ చేసినప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా మనము ఆ యొక్క ఆర్థమెటిక్ ఫ్యాకల్టీ అంటే నర్సింగ్ సార్ గారిని మనము అడగడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ఆర్థమెటిక్లో వచ్చేసి ప్రధానంగా ఈ యొక్క ఫార్ములాస్ ఉండడము, ఆ ఫార్ములాస్ తోటి మళ్ళీ లెక్కలు చేయడము, ఇవన్నీ కూడా పెద్దగా విషయంగా ఉంటుందండి. బట్ దీన్ని అలా కాకుండా ఫార్ములా బేస్డ్ కాకుండా, ఒక ఆప్షన్ బేస్డ్ కాకుండా, ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్, ఒక నాన్ మ్యాథ్స్ క్యాండిడేట్ మ్యాథమెటిక్స్ కంటే కూడా, మ్యాథమెటిక్స్ స్టూడెంట్ కంటే కూడా చాలా ఈజీగా చేసే విధంగా యూనివర్సల్ ఫ్యాక్ట్ బేస్ తోటి మన ఆర్థమెటిక్ నర్సింగ్ సార్ గారు మరి 30 గంటల వీడియో అనేది చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి మీరు ఏమైనా సబ్స్క్రిప్షన్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా మీరు vyomadaily.com విజిట్ చేయండి. విజిట్ చేయడం ద్వారా మీకు ఏమవుతుందంటే ఈ యొక్క నర్సింగ్ సార్ గారి యొక్క 30 గంటల వీడియో అనేది మీకు అందుబాటులో దొరుకుతుంది. మీరు వీలైనప్పుడు రోజుకు 10 సార్లైనా ఎన్నిసార్లైనా మీరు చూడవచ్చు. తద్వారా మీరు ఈజీగా అందరికంటే కూడా మరి ముందు ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆర్థమెటిక్ బేస్డ్ ఉన్నటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా మీరు మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులారా, ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్ ఫ్యాక్ట్ అనేటువంటి ఒక నూతన మెథడ్ అనేది తను ఫాలో అవుతున్నాడు కాబట్టి ప్లీజ్ ఎంకరేజ్ హిమ్ అండ్ ఆల్సో అందరినీ కూడా మరి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఖచ్చితంగా మరి ఆర్థమెటిక్లో కూడా మంచి మార్కులు సంపాదిస్తారని మనస్ఫూర్తి కోరుతూ మీ నందగోపాల్ రాయల. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందగోపాల్ రాయల. ప్రతిరోజు కూడా కరెంటర్స్ క్లాస్ అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. నిన్న కూడా మనం సెప్టెంబర్ 1, 2, 3 సంబంధించినటువంటి కరెంట్ అవేర్స్ కూడా నిన్న డిస్కస్ చేశాం. సో అందులో భాగంగానే మరి ఈరోజు సెప్టెంబర్ 4 మనం డిస్కస్ చేయబోతున్న విషయంగా మనం చెప్పుకోవచ్చు. చూడండి, సెప్టెంబర్ 4 ఏమిటి ప్రాముఖ్యత? సెప్టెంబర్ 4 ప్రాముఖ్యత ఏంటంటే, ఈరోజు పెద్దగా ప్రాముఖ్యత లేదు కానీ కాకపోతే ఒక విషయం మనం చెప్పాలి. ఏమిటి ప్రాముఖ్యత అంటే, దాదాబాయి నవరోజీ గారి యొక్క జయంతిగా గుర్తుపెట్టుకోవాలండి. దాదాబాయి నవరోజు గారి యొక్క జయంతి ఎప్పుడంటే ఇదే రోజు అనే విషయం గుర్తుపెట్టుకోవాలండి. దాదాబాయి నవరోజు గారి యొక్క జయంతి ఎప్పుడండి? మరి ఈ సెప్టెంబర్ 4 గుర్తుపెట్టుకోవాలి. ఎవరయ్యా దాదాబాయి నవరోజీ అంటే, దాదాబాయి నవరోజీ గారిని ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారండి. ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా పిలబడుతున్నటువంటి వ్యక్తి పేరు ఏం పేరు? దాదాబాయి నవరోజీ. కాగా ఇదే దాదాబాయి నవరోజీ అంటే వ్యక్తి, ఈయన స్వరాజ్ అనే పదాన్ని ఉపయోగించినటువంటి తొలి వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు. స్వరాజ్ అనే పదాన్ని ఉపయోగించినటువంటి వ్యక్తి పేరు ఏమిటంటే దాదాబాయి నవరోజీగా మనం గుర్తుపెట్టుకోవాలి. 1892లో బ్రిటన్ పార్లమెంట్కి స్వరాజ్ అనేటువంటి పదాన్ని తొలిసారి ఉపయోగించినటువంటి వ్యక్తి పేరు ఏమిటంటే దాదాబాయి నవరోజీ చెప్పుకోవచ్చు. 1892లో బ్రిటన్ పార్లమెంట్కి ఎన్నికైనటువంటి తొలి భారతీయుడిగా కూడా దాదాబాయి నవరోజీని పేర్కొంటున్న విషయంగా కూడా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇదే రోజున నాకు ఇష్టమైన రోజు, ఎందుకంటే ఈ రోజున పేపర్ బాయ్స్ డేగా చెప్పుకోవచ్చండి. పేపర్ బాయ్స్ నిజంగా పేపర్ బాయ్స్ డే అనేది నిజంగా చాలా ముఖ్యమైనటువంటి డేగా చెప్పుకోవచ్చు. నాకనే కాదు, ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే వర్షం వచ్చినా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు పేపర్ అనేది తీసుకురావడం జరుగుతుంది. మరి అటువంటి పేపర్ బాయ్స్ డే అనేది ఈరోజు జరుపుకుంటున్న విషయం కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇక మళ్ళా మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏమి ఉన్నాయా ఈరోజు కరెంట్ అవేర్స్లో భాగంగా? మనం చూసుకుంటే ఈరోజు పెద్దగా కరెంట్ అవేర్స్ లేవు, కాకపోతే మనం చెప్పడం జరుగుతుంది కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని. అందులో భాగంగా వార్తల్లో వ్యక్తులు అనేది ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చండి. ఈ వార్తల్లో వ్యక్తులు అంటే టాపిక్లో చూడండి అభ్యర్థులారా, ఈ వార్తల్లో వ్యక్తులలో ఫస్ట్ శ్రీదేవి గురించి మనం మాట్లాడుకోవాలి. శ్రీదేవి గారు 16 ఏళ్ల వయసు, సినిమా కూడా హీరోయిన్, ఆమె చాలా అద్భుతమైనటువంటి యాక్ట్రెస్గా చెప్పుకోవచ్చు. మరి శ్రీదేవి గారు యొక్క మైనపు బొమ్మని సింగపూర్ 2 స్టార్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల సింగపూర్ 2 స్టార్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయబడినటువంటి భారతీయ నటి ఎవరు అంటే, ఎవరి విగ్రహాన్ని ఆవిష్కరించారంటే శ్రీదేవి అనే విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీదేవి అంటే ఈమె మనం చూసుకున్నట్లయితే ఈమె 1987లో మిస్ ఇండియా సినిమాలో అవా అవాయి దగ్గర ఉన్నటువంటి సన్నివేశాన్ని దృష్టి పెట్టుకొని ఇది శ్రీదేవి బొమ్మని ఆవిష్కరించిన విషయంగా కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఆఫ్ ఏంటంటే, సునీల్ అరోరా.
సునీల్ అరోరా మీకు తెలుసు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి మరి ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి. ఇతను ప్రపంచ ఎన్నికల సంఘం చైర్మన్గా నియమితులయ్యాడు. ఏది ప్రపంచ ఎన్నికల సంఘం అంటే ఏంది అని అంటే, ప్రపంచ ఎన్నికల సంఘం అంటే ఏంటంటే, ప్రపంచంలో డెమోక్రటిక్ కంట్రీస్ పాటిస్తున్నటువంటి డెమోక్రటిక్ కంట్రీస్ ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్లలో ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయా జరుగుతలేవని అబ్జర్వ్ చేసేటువంటి ఒక సంస్థ పేరు ప్రపంచ ఎన్నికల సంఘం. ఆ ప్రపంచ ఎన్నికల సంఘానికి చైర్మన్గా ఇటీవల నియమితులైన వ్యక్తి పేరు ఏంటంటే సునీల్ అరోరా. ఇతని కంటే ముందు ఎవరున్నారంటే అయాను మింకు రాయల్ ఎస్క్ అనేటువంటి వ్యక్తి. ఇతను రొమేనియాకు సంబంధించినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. మరి ఇతని స్థానంలో మరి మన సునీల్ అరోరా గారు నియమితులైన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక వ్యక్తి పేరు ఏంటంటే జర్మైన్ బ్లాక్వుడ్. ఈ జర్మైన్ బ్లాక్వుడ్ అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఇతను వెస్టిండీస్ ఆటగాడు అనేటువంటి ఇతనికి ఎందుకు వార్తల్లో వ్యక్తులుగా చోటు దక్కించడమంటే, ఈ జర్మైన్ బ్లాక్వుడ్ అనేటువంటి వ్యక్తి వాస్తవంగా టెస్ట్ క్రికెట్లో కానీ, వన్డే క్రికెట్లో కానీ, టీ20 క్రికెట్లో కానీ ఎంతమంది ప్లేయర్స్ ఉంటారంటే 11 ప్లేయర్స్ ఉంటారు. బట్ రీసెంట్గా టెస్ట్ క్రికెట్లో ఒక మార్పులు తీసుకురావడం జరిగింది. ఏం తీసుకురావడం జరిగింది? కంకషన్ సబ్స్టిట్యూట్ అనేటువంటి పదాన్ని తీసుకొచ్చారు. అంటే సబ్స్టిట్యూట్ అనేటువంటి పదాన్ని తీసుకురావడం జరిగింది. సబ్స్టిట్యూట్ అనేటువంటి పదాన్ని తీసుకొచ్చారు. ఈ కంకషన్ సబ్స్టిట్యూట్ అనే పదం అంటే ఏంటంటే, మనకు గతంలో కనుక చూసుకున్నట్లయితే గతంలో మైకల్ ఫెల్ప్స్ అంటే ఇతను అమెరికా సంబంధించిన స్విమ్మర్ అనుకోండి ఒక అండి, అలాగే మైకల్ ఫెల్ప్స్ అంటే అమెరికా స్విమ్మర్ అయితే ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి ఒక క్రికెటర్ ఉన్నాడు, ఆయన పేరు ఫిలిప్ యూస్ అనేటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తి ఒక సీన్ అబాట్ అనే వ్యక్తి వేసినటువంటి బాల్కి అతను చనిపోవడం జరిగింది. తర్వాత రీసెంట్గా కూడా మనం తెలుసుకోవచ్చు, జోప్రా ఆర్చర్ అనేటువంటి వ్యక్తి స్టీవ్ స్మిత్కి బాల్ వేశాడు, చనిపోయే పరిస్థితికి వచ్చిన స్టీవ్ స్మిత్. బట్ ఈ రోజు మనం ర్యాంకింగ్లో చూసుకుంటే టెస్ట్ ర్యాంకింగ్లో మనోటి ఫస్ట్ ప్లేస్లో వచ్చిన అనుకోండి, అది వేరే విషయం. అయితే ఆ స్టీవ్ స్మిత్ ఇట్లా దెబ్బ తాకడం జరిగింది. తద్వారా ఈ సబ్స్టిట్యూట్ అతని ప్లేస్లో ఒక వ్యక్తి ఆడడానికి ఆస్కారం ఉంటుంది, కానీ అతను తరపున అతను బ్యాటింగ్ బ్యాటింగ్ బౌలింగ్ అవకాశం రావు అనమాట. ఓన్లీ కేవలం ఫీల్డింగ్ అవకాశాలు మాత్రమే ఉండేది ఇదివరకు ఉన్నటువంటి సబ్స్టిట్యూట్ నిబంధనలు. బట్ రీసెంట్గా కంకషన్ సబ్స్టిట్యూట్ అనేది తీసుకురావడం వల్ల ఏమైందంటే, ఎవరైతే ఒక క్యాండిడేట్ కనుక పూర్తి స్థాయిలో అతను రిటైర్ ఆర్ట్గా వెనుతిరుగుతాడో అతని ప్లేస్లో వచ్చినటువంటి వ్యక్తి బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ రెండు కూడా చేసిన అవకాశం ఇచ్చేది కంకషన్ సబ్స్టిట్యూట్ అండి. ఈ కంకషన్ సబ్స్టిట్యూట్ ద్వారా మరి జర్మన్ బ్లాక్వుడ్ అనేటువంటి ఆటగాడు రీసెంట్గా జరిగినటువంటి ఇండియా వర్సెస్ వెస్టిండీస్ క్రికెట్లో మనోడు ఆడడం జరిగింది 12వ ఆటగాడిగా. చూడండి, టెస్ట్ క్రికెట్లో 12వ ఆటగాడిగా ఆడినటువంటి వ్యక్తి పేరు ఏమో జర్మన్ బ్లాక్వుడ్. ఎందుకంటే డారెన్ బ్రావో అనేటువంటి వ్యక్తి మన ఉన్నాడు కదా తూర్పు ముక్క, ఆయన పేరు వచ్చి జస్ప్రీత్ బుమ్రా. ఆ బుమ్రా యొక్క దెబ్బకు మనోడు కొద్దిగా రిటైర్ ఆటగా వెందిరిగిండు. తద్వారా ఆ యొక్క మ్యాచ్లోకి వచ్చినటువంటి వ్యక్తి ఇతను 12వ ఆటగాడిగా ఆడిన విషయంగా కూడా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉందండి. తర్వాత నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశం పేరు, ఆ పేరు మిథాలీ రాజ్ అండి. మిథాలీ రాజ్ వార్తల్లోకి వచ్చింది. ఎందుకు మిథాలీ రాజ్ వార్తల్లోకి వచ్చిందంటే, ఈ మాసాలు వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచ పురుషుల క్రికెట్లో సచిన్ అంటే ఒక దిగ్గజం, అలాగే ప్రపంచ మహిళల క్రికెట్లో ఒక దిగ్గజం ఎవరంటే మిథాలీ రాజ్ అండి. మిథాలీ రాజ్ ఆమె రీసెంట్గా పాపం అలిగింది, ఆమెను అవమానానికి గురి చేసారు. హైదరాబాద్ మన తెలుగు బిడ్డగా చెప్పుకోవచ్చు, అంటే ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నటువంటి మిథాలీ రాజ్ గారు, పాపం ఆమెని రమేష్ పవార్ అనేటువంటి వ్యక్తి కూడా, మరి ఆ రమేష్ పవార్ అనేటువంటి వ్యక్తి, కొంతమంది క్రికెటర్స్, ఆమె ప్రీత్ వీళ్ళందరూ కూడా ఆమెను ఇబ్బంది పెట్టారు. అయితే టీ20 క్రికెట్కి ఆమె రీసెంట్గా రిటైర్మెంట్ ప్రకటించిందండి. నేను వన్డే క్రికెట్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయబోతున్నాను. 2021లో జరిగేటటువంటి న్యూజిలాండ్ జరిగేటువంటి వన్డే క్రికెట్లో ఇండియాకి కప్ అందించడం నా యొక్క ధ్యేయం, అందుకే నేను టీ20 క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెప్పిన వారు మన మిథాలీ రాజ్ చెప్పుకోవచ్చు. ఈమె పాత్ర ఎట్లా ఉందంటే, భారత్ 2006 నుంచి చూసుకుంటే ఒక 104 టీ20 మ్యాచ్లు ఆడితే ఆ టీ20 మ్యాచ్లలో ఈమె 89 మ్యాచ్లు ఆడిందండి. అంటే 104 మ్యాచ్లలో 89
మ్యాచ్లు ఆడిందని చూడండి, 15 మ్యాచ్లు ఆడలేదా, ఈ 89 మ్యాచ్లలో కూడా ఆమె 84 ఇన్నింగ్స్ ఆడిందండి, మామూలు విషయం కాదు. ఓకే అండి, కాబట్టి అటువంటి మిథాల్ రాజు గారు కూడా మరి ఇప్పుడు T20 క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈమె ఓవరాల్గా ఈమె 2324 పరుగులు కూడా చేసిన విషయంగా గుర్తుపెట్టుకోవచ్చు. 2324 పరుగులు T20 క్రికెట్లో చేసిన విషయంగా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ వార్తల్లో వ్యక్తులు అన్నటువంటి టాపిక్లో. ఓకే అండి, ఐదో విషయం అండి, ఐదో వ్యక్తి పేరు ఏంటంటే జస్టిస్ తహిల్ రమణి. జస్టిస్ తహిల్ రమణి, జస్టిస్ తహిల్ రమణి అంటే వ్యక్తి ఏమిటి అంటే మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నియమితులైందండి. మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనటువంటి వ్యక్తి పేరు ఏంటంటే జస్టిస్ తహిల్ రమణిగా చెప్పుకోవచ్చు. తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే జస్టిస్ తహిల్ రమణి ఇదివరకు మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి పేరు ఏం పేరు? జస్టిస్ మణికుమార్. ఈ జస్టిస్ మణికుమార్ని ఎక్కడికి మార్చారు చెప్పాలి మీరు? జస్టిస్ మణికుమార్ని ఎక్కడికి మార్చారంటే కేరళకు మార్చారు. కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మరి మార్చడం జరిగిన విషయంగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఏపీకి సంబంధించిన అంశాలు కూడా మనం మాట్లాడుకున్నట్లయితే మురళి అంటే వ్యక్తిని ఏపీ సీఎం ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. ప్రత్యేక కార్యదర్శిగా నియమించారండి. ఇటీవల ఏపీ సీఎం ప్రత్యేక కార్యదర్శిగా నియమితులైనటువంటి వ్యక్తి పేరు ఏం పేరు? మురళి అని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ గమనించాల్సిన అంశం ఏంటంటే మరి దమ్ము మురళి మోహన్, ఇతను పేరు వల్ల దమ్ము మురళి మోహన్ అంటే వ్యక్తి ఏపీ అడిషనల్ డిప్యూటీ జనరల్గా నియమితులు కావడం జరిగిందండి. డిప్యూటీ జనరల్గా నియమితులయ్యారు. ఓకే, నెక్స్ట్ గమనించాల్సిన అంశం ఏంటంటే మళ్ళీ ఇక్కడ రమణారెడ్డి గారు ఏపీ భవన్ ఎక్స్ అఫిషియో స్పెషల్ కమిషనర్గా నియమితులైన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరూ వార్తల్లో వ్యక్తులకు సంబంధించిన అంశంగా కూడా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఓకే, అర్థమైందండి. మనం ఒక 9 వ్యక్తుల గురించి మనం చెప్పడం జరిగింది. 9 వ్యక్తులలో జెరమీ బ్లాక్వుడ్ ఉన్నారు, శ్రీదేవి ఉన్నారు, తహిల్ రమణి ఉన్నారు, మణికుమార్ ఉన్నారు, మురళి ఉన్నారు, దమ్ము మురళీమోహన్ ఉన్నారు, రమణారెడ్డి ఉన్నారు అనే విషయం కూడా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. దీని తర్వాత మనం మాట్లాడాల్సినటువంటి అంశం ఇంకేమైనా ఉన్నదా అనంటే చూడండి, ఏమిటి మనం మాట్లాడాల్సిన అంశం ఏంటంటే మిజోరాం రాష్ట్రంలో అక్కడ మిజోరాం సంబంధించినటువంటి స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు ఏం చేశారంటే మిజో తెగకు మాత్రమే సంబంధించిన వాళ్ళని మీరు పెళ్లి చేసుకోవాలి అనే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు వాళ్ళు చెప్పిన విషయంగా కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అంటే మిజో అంటూ తెగ ఉందనే విషయం మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. దాంతోపాటుగా ఢిల్లీలో కనుక చూసుకున్నట్లయితే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారు దోమలపై దండయాత్రని ఆయన ప్రారంభించారండి. దోమలపై దండయాత్ర అంటే గతంలో ఏపీలో కూడా దోమలపై దండయాత్ర కార్యక్రమం అనేది మనం నిర్వహించి చెప్పుకోవచ్చు. పరిసరాల పరిశుభ్రత కోసం అనే ఒక ప్రోగ్రాం కూడా ఉన్నది ఈ దోమలపై దండయాత్ర. ఎందుకంటే ఇటీవల డెంగీ దోమలు అనేది ఎక్కువైనాయి, డెంగీ దోమల సంబంధించినటువంటి మరణాలు కూడా ఎక్కువైతున్న విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. డెంగీ దోమల వల్ల కూడా మనకు ఒక ఉపయోగం ఉన్నది, ఆ విషయం కూడా చెప్తాను మీకు. చూడండి, ఈ దోమలపై దండయాత్ర సంబంధించినటువంటి ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించినటువంటి కార్యక్రమం పేరు దస్ ఆప్తు దస్ బజే దస్ మినిట్స్ అటువంటి కార్యక్రమం అదే దస్ ఆప్తు దస్ బజే దస్ మినిట్స్. అరవింద్ కేజ్రీవాల్ గారు దోమలపై దండయాత్ర అంటే దోమలను పారదోవడం కోసమని మరి ఆయన ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం పేరు ఏమిటి? దస్ ఆప్తు దస్ బజే దస్ మినిట్స్ అని. కాగా ఇంకా నెక్స్ట్ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇటీవల పాకిస్తాన్లో చైనా వాళ్ళకి ఒక 200 మందికి ఈ యొక్క డెంగీ వ్యాధి అనేది వచ్చిందండి. మరి డెంగీ వ్యాధి వస్తే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే వీళ్ళు ఆ దేశానికి వెళ్ళిన టూరిస్టులు కాదు, పాకిస్తాన్ రీసెంట్గా తయారు చేసినటువంటి
ఒక బాంబు పేరు ఏంటంటే ఇస్లామిక్ బాంబు. ఆ బాంబు పేరు, అణుబాంబు పేరు ఇస్లామిక్ బాంబు అన్నమాట. ఇస్లామిక్ బాంబు, ఇస్లామిక్ బాంబు అణుబాంబు రూపకల్పనలో ఈ చైనా వాళ్ళు అనేది పాల్గొంటున్న విషయానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం, ఒక డెంగీ వ్యాధి అనే విషయం చెప్పుకోవచ్చు. ఓకే అండి, ఎందుకంటే 200 మందికి పాకిస్తాన్లో ఉన్నటువంటి చైనా శాస్త్రవేత్తలు ఇస్లామిక్ బాంబు రూపకల్పనలో ఉంటే వాళ్ళకు డెంగీ వ్యాధి అనేది సోకడం జరిగిందండి. మరి డెంగీ వ్యాధి సోకిందంటే వాళ్ళు అక్కడ పాకిస్తాన్కి చైనా అనుసహకారం చేస్తున్న విషయం చాలా స్పష్టంగా తెలిసింది. మరి దీనికి ఒక దోమ ద్వారా చైనా శాస్త్రవేత్తలు పాకిస్తాన్కి సహాయపడుతున్న విషయం చాలా స్పష్టంగా తెలిసింది. ఇక్కడ మీరు ఇంత మసాలా వార్తలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు ఇటీవల తయారు చేసినటువంటి అనుబాంబు పేరు ఏంటంటే ఇస్లామిక్ బాంబు గుర్తుపెట్టుకోవచ్చు. దీన్నే వాళ్ళు చాక్లెట్ బాంబు అని కూడా పిలుస్తున్నారు. దీన్నే వాళ్ళు ఏమని పిలుస్తున్నారంటే చాక్లెట్ బాంబు అని కూడా పిలుస్తున్న విషయంగా కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. చాక్లెట్ బాంబు అని పిలుస్తున్నారండి. ఇంకా నెక్స్ట్ గమనించాల్సినటువంటి ఇంకొక అంశం ఏంది అంటే నరేంద్ర మోడీ గారు మరి అమెరికాకి రష్యాకి వెళ్తున్నారు. ఓకే అండి, రష్యాలో రష్యా నమో రష్యా పర్యటన, రష్యా పర్యటన. ఈ రష్యా పర్యటనలో వ్లాదివోస్తోక్లో జరిగేటటువంటి 20వ ఇండో రష్యా సమావేశంలో పాల్గొంటున్నాడు. అక్కడ ఆర్థిక ఫోరం సమావేశాల్లో పాల్గొనబోతున్న విషయంగా కూడా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్లాదివోస్తోక్ అనే నగరంలో పర్యటించినటువంటి తొలి భారత ప్రధానికి కూడా నరేంద్ర మోడీ గారు రికార్డు సృష్టిస్తున్న విషయంగా కూడా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అండి, ఇంకా రేపు మనం రష్యా గురించి పూర్తి స్థాయిలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి. దీని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటంటే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ అండి. ఒక రిపోర్ట్ అనేది మనకు రావడం జరిగింది. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యంత నివాస యోగ్య నగరాల జాబితాని రూపొందించడానికి 2019కి సంబంధించి. ఏ 2018లో ఏదైతే నగరం వచ్చిందో ఆ నగరమే ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆ నగరం పేరు వియాన్నా. వియాన్ ఎక్కడ ఉంటుందండి? తెలుసు వియాన్ ఎక్కడ ఉంటుందో, ఆస్ట్రేలియా. ఓకే అండి, ఆస్ట్రేలియా ఉండే నగరం పేరు ఏం పేరు? సిడ్నీ అనేది ఆస్ట్రేలియా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఒసాకా అనేది ఉంటుందండి. ఒసాకా అనేది జపాన్లో ఉంటుంది. ఇది వరుస పంటి 3 స్థానాల్లో నిలడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే టాప్ 20 నగరాల్లో 8 నగరాలు యూరప్ ఖండానికి చెందినవండి. యూరప్ ఖండానికి చెందినవి. అయితే ప్యారిస్ మాత్రం మనం చూసుకున్నట్లయితే ప్యారిస్ ఈసారి 25వ స్థానంలో నిలిచిన విషయంగా గుర్తుపెట్టుకోవాలి. లండన్ మాత్రము 48వ స్థానంలో నిలిచిన విషయం గుర్తుపెట్టుకోవాలి. న్యూయార్క్ అనేది మాత్రం 58వ స్థానంలో నిలిచిన విషయం కూడా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే మన భారతదేశం నుంచి మాత్రం ఢిల్లీ ముంబై నగరాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మరి ఢిల్లీ ముంబై నగరాలు చూసుకున్నట్లయితే ఈ ఢిల్లీ ముంబై నగరాల్లో ఢిల్లీ నగరం అనేది 118వ ప్లేస్లో రావడం జరిగింది. ముంబై నగరం అనేది 119వ ప్లేస్లో రావడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఢిల్లీ నగరం అనేది 2018లో ఎటువంటి పరిస్థితి అంటే 112వ ప్లేస్లో ఉంది. ఇది 2018లో ఎన్నో ప్లేస్లో ఉందంటే 117వ ప్లేస్లో ఉందండి. కానీ 2 స్థానాలు దిగజారింది, ఇది ఇంకా 6 స్థానాలు దిగజారిందండి. ఒక అంటే అత్యంత నివాసయోగ్య నగరాల జాబితా 2019 రిపోర్ట్ ప్రకారము ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి నగరం పేరు ఏం పేరంటే వియాన్నా అని గుర్తుపెట్టుకోవాలి. వియాన్నా అనేది ఏ దేశ రాజధాని? ఆస్ట్రియా. చూడండి ఇక్కడ ఆస్ట్రియాలో ఏముంది? ఆ ఉంది. ఇక్కడ ఏముందండి? వి ఉంది. వి ఉంటే ఏంది? అవి అని గుర్తుపెట్టుకోవాలి. అవి అని గుర్తుపెట్టుకోవాలి. అవి అంటే ఏంది? అవి అంటే మా అరవింద సమేత రాఘవ సినిమాలో ఆ పేరేం పేరు? అవి అని గుర్తుపెట్టుకోవచ్చు. అవి అంటే ఆస్ట్రియా వియాన్నా అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మన ఏదైనా డిమ్ముగా ఉంది పరిస్థితి. ఢిల్లీ ముంబై డిమ్ము 118, 119 అని గుర్తుపెట్టుకోండి అభ్యర్థులారా. ఓకే అండి, ఇది ప్రధానంగా మనకు ఈరోజు మనం చూసుకోవాల్సిన అంశాలుగా చెప్పుకోవచ్చు. ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే అత్యంత దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న నగరం పేరు డమాస్కస్. డమాస్కస్ తెలుసా ఎక్కడ ఉంటుంది? డమాస్కస్ సిరియాలో ఉంటుంది. ప్రపంచంలో అత్యంత ప్రాచీన రాజధాని పేరు ఏం పేరు? డమాస్కస్ అని గుర్తుపెట్టుకోవాలి. డమాస్కస్
ఇది అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఓకే అండి, ఇది ఓవరాల్గా చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా ఏపీకి సంబంధించిన ఒక అంశం ఏముందంటే, అక్టోబర్ పదో తారీఖు నుంచి మనకు వైఎస్ఆర్ కంటి వెలుగు అనే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది.